రైట్. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. ఉప్పల్ న్యూ భరత్ నగర్లో ఒక ఇంట్లో గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు 100కి డయల్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని గది తెరిచి చూడగా కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. గదిలో ఒరిస్సాకు చెందిన ప్రదీప్ బోలా, మధుస్మిత అనే దంపతులు కిరాయికుంటున్నారు. భార్యాభర్తలకు కొన్ని రోజులుగా గొడవలు అవుతున్నాయని కోపంతోనే భర్త ప్రదీప్ బోలా భార్యను హత్య చేసి సంచిలో పెట్టి పారారయ్యారని పోలీసులు భావిస్తున్నారు. మహిళ మృతి చెందిన సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అన్ని కోణాల్లో విచారణ చేసి త్వరలోనే వివరాలు తెలియజేస్తామని ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. ఉప్పల్ న్యూ భరత్ నగర్లో ఒక ఇంట్లో గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు 100కి డయల్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని గది తెరిచి చూడగా కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. గదిలో ఒరిస్సాకు చెందిన ప్రదీప్ బోలా, మధుస్మిత అనే దంపతులు కిరాయికుంటున్నారు. భార్యాభర్తలకు కొన్ని రోజులుగా గొడవలు అవుతున్నాయని కోపంతోనే భర్త ప్రదీప్ బోలా భార్యను హత్య చేసి సంచిలో పెట్టి పారారయ్యారని పోలీసులు భావిస్తున్నారు. మహిళ మృతి చెందిన సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అన్ని కోణాల్లో విచారణ చేసి త్వరలో వివరాలు తెలియజేస్తామని ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. అమూల్య, మనం చూస్తున్నాము ఈ మధ్య వరుస జరుగుతున్న ఘటనల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న చిన్న వివాదాలే హత్యకు దారితీస్తున్న పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. అంటే వేరే రాష్ట్రం నుంచి ఉపాధి కోసం ఒడిశా నుంచి వచ్చిన దంపతులు ఎవరైతే ఉన్నారో, మధుస్మిత, భర్త ప్రదీప్ ఇద్దరు కూడా ఉప్పల్లో న్యూ భరత్ కాలనీలో ఉంటున్నారు. అయితే ఇద్దరు కూడా ఉప్పల్ నుంచి ఉప్పల్లో నివాసం ఉంటున్న నేపథ్యంలో దాదాపుగా ఒక 2 రోజుల నుంచి ఆ ప్రాంతంలో అంటే చనిపోయిన స్థితిలో ఎవరైతే మధుస్మితను గుర్తించారు స్థానికులు, వెంటనే ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఇమీడియట్ గా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఈ మధుస్మిత చంపి భర్త ప్రదీప్ పరారయ్యాడని చెప్పి అని ప్రాథమికంగా తేలింది. అయితే ఇద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు చోటు చేసుకునే నేపథ్యంలో హత్య జరిగిందా, లేకపోతే హత్యకు ప్రధానమైన కారణం ఎవరు, తర్వాత దీంట్లో భర్త తర్వాత భర్తతో పాటు భర్త తప్ప భర్త ప్రదీప్ తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారన్న దాని మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద భర్త పరారైన తర్వాత ఆయన సంబంధించిన కొంత సమాచారం కూడా సేకరించారు. దీనికి సంబంధించి ఎవరైతే చనిపోయిన మధుస్మిత ఎవరైతే ఉందో ఆమె తండ్రిని కూడా పిలిపించి గతంలో ఏమైనా వివాదాలు ఏమైనా ఉన్నాయా, తర్వాత మనస్పర్ధ కారణం ఏంటంటే దాని మీద పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అమూల్య, మధుస్మితకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, భార్యాభర్తల మధ్య గొడవలే ఈ హత్యకు కారణం అంటారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయని చెప్తున్నారా, అక్కడ సమాచారం ఏం తెలుస్తుంది, అసలు పోలీసులు ఏం చెప్తున్నారు అన్నారండి? అమూల్య, అంటే ప్రధానంగా ఇద్దరి మధ్య అంటే భార్యాభర్తల మధ్య గతంలో కొంత చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి, కానీ అంటే హత్యకు దారి తీసేంత పెద్ద వివాదాలు అయితే లేవు అని చెప్తున్నారు కూడా. మరి మధుస్మిత తల్లిదండ్రులు చెప్తున్నారు, వాళ్ళ బంధువులు చెప్తున్నారు చెప్పని పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి ప్రధానమైన కారణం అంటే దీంట్లో భర్త ప్రస్తుతం పరారే ఉన్నాడు కాబట్టి భర్త ప్రదీప్, మరి భర్త ప్రదీపే కారణమా, లేకపోతే ఈ హత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటి, దీంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని దాని మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే మరి గతంలో అంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి, తర్వాత వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చారని చెప్పి చెప్తున్నప్పుడు కూడా మరి ఆ వివాదాలు ఏంటి, మరి హత్యకు దారితీసే వివాదాలు ఏముంటున్నా అంటున్న నేపథ్యంలో కూడా జరిగింది కాబట్టి మరి ఏమేమి ఉండొచ్చు కారణం దాని మీద ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. ఏరియా తెలుసా?
ఉంటుంది.